హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, వీడియోలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి అటామిక్ మినరల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ ఒకటి రావడం జరిగిందండి. అయితే దీంట్లో చూసుకుంటే 10th వాళ్ళకు, అదనంగా ఐటీ వాళ్ళకు, అదనంగా ఇంటర్ చేసిన వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది దీంట్లో ఉండడం జరిగింది. అయితే దీన్ని ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఆఫ్లైన్లో అనేది మీరు పంపించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఆన్లైన్ లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ 24th వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. అయితే పోస్ట్లో వైజ్గా వేకెన్సీ అనేది ఇక్కడ మనం చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి అండి, ఫిజిక్స్. అయితే ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీ అనేది 4 ఉండడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ బీఎస్సీ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీలో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలండి, లేదా బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జియాలజీలో 60% మార్క్స్ పాస్ అయి ఉండాలండి, లేదా బీఎస్సీ ఆనర్ ఫిజిక్స్ విత్ 60% మార్క్స్ అని పాస్ ఉన్నా సరిపోతుందండి. దీంట్లో ఏది ఉన్నా మీకు సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి కెమిస్ట్రీ అండి. ఇది చూసుకుంటే ఇక్కడ టోటల్ వేకెన్సీ అనేది 5 ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలండి, లేదా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ జియాలజీ విత్ 60% మార్క్స్ అని పాస్ ఉన్నా సరిపోతుందండి, లేదా బీఎస్సీ ఆనర్ కెమిస్ట్రీలో విత్ 60% మార్క్స్ పాస్ ఉన్నా సరిపోతుందండి. దీంట్లో ఏది ఉన్నా సరిపోతుందండి. అయితే సీరియల్ నెంబర్ 3 అనేది చూసుకుంటే ఇక్కడ జియాలజీ అండి. అయితే బీఎస్సీ జియాలజీలో 60% మార్క్స్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా వేకెన్సీ వివరాలని చూసుకుంటే ఇక్కడ 14 ఉండడం జరిగిందండి. అదేవిధంగా సీరియల్ నెంబర్ 4 అనేది ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమేషన్ అండి, 2 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే ఇక్కడ డిప్లొమాలో ఎలక్ట్రానిక్ లేదా ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్తోని మీరు పాస్ అయి ఉండాలండి. అనేది ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ 9 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉన్నా సరిపోతుందండి, అది లేదా డిప్లొమా ఇన్ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్లో పాస్ ఉన్నా సరిపోతుందండి. సీరియల్ నెంబర్ 6 అనేది చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రికల్ అండి, ఒక వేకెన్సీ ఉంది. అయితే ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ అని పాస్ ఉన్నా సరిపోతుందండి. అయితే అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 7 అండి, అయితే సివిల్ అండి. చూసుకుంటే ఒక వేకెన్సీ ఉందండి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలండి, ఇది చూసుకోగలరు. సీరియల్ నెంబర్ 8 అనేది ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమేషన్లో అండి, టోటల్ వేకెన్సీ అనేది 4 ఉండడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లాస్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ ఎలక్ట్రో మెకానిక్లో ఇంకా మినిమం 1 ఇయర్ ట్రేడ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఎన్సీవిటి బోర్డు నుంచి మాత్రమే మీరు చేసి ఉండాలి. ఎన్సీవిటి నుంచి అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగిందండి. ఇది ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమైనా ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి, ఇది మీరు చూసుకోగలరు. అదే సాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ కిందికి 35,400 ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే ప్రతి అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మెన్షన్ చేయడం జరిగింది, ఇది మీరు చూసుకోగలరండి. అదేవిధంగా సీరియల్ నెంబర్ 9 అండి, అయితే టెక్నికల్ బి ల్యాబొరేటరీ అండి. అయితే టోటల్ వేకెన్సీ అని ఇక్కడ చూసుకుంటే 14 ఉండడం జరిగింది. అయితే 10th క్లాస్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఐటీఐలో కెమికల్ ప్లాంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్లో మీరు మినిమం 1 ఇయర్ అనేది ఐటీఐ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇది చూసుకోగలరండి. అంటే సీరియల్ నెంబర్ 10 అండి, టెక్నికల్ బి ప్లంబర్ అండి. అయితే దీంట్లో ఒక వేకెన్సీ ఉండడం జరిగింది, 10th సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ విత్ ప్లంబర్ ట్రేడ్ చేసి ఉండాలండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్ 11 అనేది ఇక్కడ చూసుకుంటే బెండింగ్ అండి, అయితే వేకెన్సీ అనేది ఒకటి ఉండడం జరిగింది. 10th క్లాస్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐలో బెండింగ్ ట్రేడ్ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 12 అనేది ఇక్కడ చూసుకుంటే ప్రింటింగ్ అండి, అయితే వేకెన్సీ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్లో 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రింటర్ ట్రేడ్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. 13th సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే డ్రిల్లింగ్ అండి, టోటల్ 20 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ 60% మార్క్స్ అనేది 10th పాస్ అయి ఉండాలి. అది డీజిల్ ఆటో మెకానిక్ లేదా మెకానికల్ మోటార్ వెహికల్ ట్రేడ్ల నుంచి మీరు ఐటీ పాస్ అయి ఉండాలండి. నెక్స్ట్ చూసుకుంటే సీరియల్ నెంబర్ 14 అండి, అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అనేది చూసుకుంటే 16 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైనా డిగ్రీ పాస్ ఉన్నా సరిపోతుందండి. ఇంకా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది చూసుకుంటే ఇక్కడ శాలరీ అనేది 25,500 ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే అన్ని అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ 15 అండి, డ్రైవర్ అండి. అయితే ఆర్డినరీ గ్రేడ్ అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 13 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు కలిగి ఉండాలి.
మీరు చూసుకోవాలండి. మినిమం 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా మీకు మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది చూసుకోగలరు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము సెక్యూరిటీ గార్డ్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అనేది 18 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి సార్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. అయితే దీనికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ హైట్ అనేది 167 సెంటీమీటర్ కలిగి ఉండాలి. చెస్ట్ అనేది 80 నుంచి 85 సెంటీమీటర్ అనేది ఉండాలి, కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోగలరు. ఫీజు విషయానికి వస్తే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ బి కేటగిరీ కిందకి మీరు అప్లై చేస్తే ఫీజు అనేది 200 పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా టెక్నికల్ బి కేటగిరీ కిందకి మీరు అప్లై చేస్తే 100 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ మీరు అప్లై చేస్తే 100 రూపీస్, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి 100 రూపీస్, సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేస్తే 100 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్లస్ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఇలాంటి ఫీజు అనేది లేదండి. ఇక్కడ చూసుకోగలరు. మిగతా క్యాండిడేట్ వాళ్ళు ఈ ఫీజు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వరకు ఈజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకోగలరండి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి వాళ్ళకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూసుకుంటే టోటల్ 100 క్వశ్చన్ ఉండడం జరుగుతుందండి. మార్క్స్ అనేది 300 ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుందండి. నెగిటివ్ మార్క్ అనేది 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ బి కేటగిరీ కింద మీరు అప్లై చేస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జాము. అదేవిధంగా ప్రిలిమినరీ టెస్ట్లో ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుందండి. మ్యాథమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ 50 క్వశ్చన్స్ చూసుకుంటే ఇక్కడ 3 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుందండి. నెగిటివ్ మార్కింగ్ అనేది 1 ఉండడం జరుగుతుంది. అయితే డ్యూరేషన్ అనేది 1 అవర్ ఇవ్వడం జరుగుతుందండి. అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. దీన్ని కూడా సేమ్ ప్యాటర్న్ అదే విధంగా ఉండడం జరుగుతుంది, మీరు చూసుకోవాలండి. ఆ తర్వాత స్టేజ్ 3 కింద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కేటాయించడం జరుగుతుందండి. ఇది మీరు ఇక్కడ చూసుకోగలరు. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది ఇక్కడ చూసుకుంటే లెవెల్ 1, లెవెల్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 1 అనేది అబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లెవెల్ 2లో ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్టివ్ రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోగలరు. పార్ట్ ఏ కిందకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా పార్ట్ బి కిందకి డిస్క్రిప్షన్ కంపారిజన్ ఎస్ఐ అనేది రాయాల్సి ఉంటుందండి. అయితే టోటల్ మార్క్స్ అనేది 100 ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ అనేది ఎలాంటి ఉండదండి. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి ఇక్కడ చూసుకుంటే సిలబస్ అనేది ఫస్ట్ లెవెల్ 1 అదేవిధంగా లెవెల్ 2 అని కండక్ట్ చేయడం జరుగుతుందండి. లెవెల్ 1 కిందకి రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా లెవెల్ 2 కిందకి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. లెవెల్ 1 అనేది ఇక్కడ చూసుకుంటే ఇంకా జనరల్ ఇంగ్లీష్ ఆర్ లేదా హిందీ ఇక్కడ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెంట్, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా డ్రైవింగ్ టెక్నిక్ అండ్ మోటార్ కార్ మెకానిజం గురించి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. టోటల్ క్వశ్చన్ అనేది 100 ఉండడం జరుగుతుంది. మార్క్స్ 100 ఇవ్వడం జరుగుతుందండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఎలాంటిది లేదండి. అదేవిధంగా డ్యూరేషన్ అనేది 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాలండి. అదేవిధంగా లెవెల్ 2 అనే ఎగ్జామ్ అనేది ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోగలరు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు ఇక్కడ మనం చూసుకుంటే ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోగలరు. ఆ తర్వాత రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 100 మీటర్ రన్నింగ్ అనేది కట్టడం జరుగుతుంది. 16 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. లాంగ్ జంప్ 3.65 మీటర్స్ అనేది లాంగ్ జంప్ ఉండడం జరుగుతుంది. తర్వాత చిన్నప్ప అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాలి. ఏజ్ వైజ్గా చిన్నప్ప అనేది తీయాల్సి ఉంటుంది. అదేవిధంగా పుషప్ అండి, అదేవిధంగా సిట్అప్ అనేది తీయాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఫీమేల్ వాళ్ళకు చూసుకుంటే 100 మీటర్ రన్నింగ్ ఉండడం జరుగుతుంది. ఇంకా 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ అనేది ఫీమేల్ వాళ్ళకు 2.7 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అయితే సెటప్ ఒకటి ఇక్కడ తీయాల్సి ఉంటుందండి ఫీమేల్ వాళ్ళు. ఇది చూసుకోగలరు. అదేవిధంగా రైటింగ్ టెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే కంపరిజేషన్ నుండి 25 మార్క్స్ అండి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్, అనాలిటికల్ ఆర్ బేసిక్ మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్ అండి. టోటల్ 75 మార్క్స్కి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. 90 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకోగలరండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.